ఒక పక్క ప్రాణాలు, ఒక మానవత, ఇంకొక పక్కన మనం చూస్తే సమాజంలో కొన్ని సమస్యలు. తల్లి చనిపోతే పిల్లలు పోలేకపోతున్నారు, కడాన బంధువులు చనిపోయినా ఇంట్లో వాళ్ళు చనిపోయినా కొన్ని దేశాల్లో వాళ్ళే క్రిమేషన్ చేసేసి మనం డెడ్ బాడీ చూసే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఊర్లో వాళ్ళు కూడా ఎవరు రాకుండా ఇలాంటి ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు తీసిపోయి దహన కార్యక్రమాలు చేసి అంత్యక్రియలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దీన్ని ఆలోచించుకొని కొన్ని దగ్గరలా ఆర్థికంగా ఏమవుతాం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం చూస్తే సమాజంలో ఒక పక్క ఆర్థిక సమస్యలు, ఒక పక్క సామాజిక సమస్యలు, ఒక పక్క అనేక విధాలుగా ఇబ్బందులు, సైకలాజికల్ సమస్యలు, ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా, ఇది మన ఊర్లోనూ మన ప్రాంతంలోనూ మన రాష్ట్రంలోనే కాదు, ఇది ప్రపంచం అంతా ఉంది. ప్రపంచం అంతా ఉన్నప్పుడు మనం దీన్ని వీరోచితంగా పోరాడవలసిన అవసరం ఉంది. మనకు కనపడే శత్రువు అయితే ఫైట్ చేస్తాం, కానీ ఇది కనపడని శత్రువు, అన్నోన్ కిల్లర్. అలాంటప్పుడు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. 21 రోజులు లాక్డౌన్లో దగ్గర 8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. డేకి 35 వేల కోట్ల చెప్పున దెబ్బతిన్నదని ఒక అంచనా. అయితే ఈరోజు అగ్ర దేశాలు కూడా అతలాకుతలమైపోయాయి. ఇంకొక పక్కన ప్రపంచంలో అమెరికా లాంటి దేశం ఈ కరోనా వైరస్ హ్యాండిల్ చేయలేకుండా ఈరోజు మొత్తం చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున అక్కడ మనుషులు చనిపోతున్నారు, మారణ హోమం జరుగుతూ ఉంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వారం వారం మీరు చూస్తే పోయిన వారంలో 31 నుంచి 6 వరకు 56.9% పెరిగింది, 429,000 కేసులు పెరిగాయి. ఈ వారం కూడా 489,000 కేసులు పెరిగాయి, కానీ 34% నెంబర్ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ అంతే ఉంది, నెంబర్ మాత్రం అంతే ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి చాలా దేశాల్లో, అదే మరి కొన్ని దేశాల్లో ఇటలీ కానీ స్పెయిన్ కానీ పర్సంటేజ్ అయితే అదే పర్సంటేజ్ పెరుగుతా, నెంబర్ అయితే అదే నెంబర్ పెరుగుతూ ఉంది, కానీ పర్సంటేజ్ మాత్రం అదేవిధంగా ఉండే పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో చూస్తే పోయిన వారం 243% పెరిగితే ఈ వారం 95%కి వచ్చాం. ఇన్ని జాగ్రత్తలు ప్రధానమంత్రి గారు తీసుకొని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని మనం జాగ్రత్తగా ఉంటేనే లాక్డౌన్ని సమర్థవంతంగా అమలు చేసిన తర్వాత కూడా ఈ సమస్యలు వచ్చాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది మార్చి 24కి ఏప్రిల్ 13కి వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ, వివిధ రాష్ట్రాలు ప్రోయాక్టివ్గా ఉండిన దానివల్ల కరోనా వైరస్ని కొద్దిగా కట్టడి చేయగలిగారు, నియంత్రణ చేయగలిగారు. కొన్ని రాష్ట్రాల్లో ఇది చేయలేకపోయిన దానివల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొత్తం మీరు చూస్తే 571 నుంచి 10,453 కేసులు, అంటే 1730% పెరిగింది, అంటే 17 times పెరిగింది, 17 times పెరిగే పరిస్థితికి వచ్చింది. మధ్యప్రదేశ్ అయితే 7 కేసులు ఉంటే 614 కేసులు అయినాయి, తమిళనాడు 17 నుంచి 1173 అయినాయి, ఢిల్లీలో 23 నుంచి 1510 అయినాయి, ఆంధ్రప్రదేశ్లో 7 నుంచి 439 అయినాయి. అంటే 6171% ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి. ఈ విషయం మనందరం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఈ విధంగా రాష్ట్రాల్లో చూస్తే కేరళలో అయితే 105 నుంచి 378, 260% పెరిగింది, అక్కడ మరణాల సంఖ్య కూడా తగ్గించగలిగారు. ఇంకొక విధంగా నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, టెస్టింగ్ ఎక్కడికక్కడ టెస్టులు చేయాలి. టెస్టులు చేసిన తర్వాత ఎవరికి దగ్గున్నా, తుమ్ములు వస్తూ ఉన్నా,
జ్వరం వచ్చినా టెస్ట్ చేయండి, చేసిన తర్వాత కరోనా నాన్ కరోనా సెపరేట్ చేయండి, సెగ్రిగేట్ చేయండి. చేసి కరోనా అయితే స్ట్రిక్ట్గా ప్రోటోకాల్ ఫాలో కావాలి, నెగిటివ్ వచ్చే వరకు హాస్పిటల్లో ఉండాలి. అదే మరి కరోనా కాని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. కానీ మన రాష్ట్రంలో మన దేశంలోనే ఇంకా చాలా వరకు మిలియన్కి 149 చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొంచెం బెటర్గా చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఢిల్లీలో 582 చేస్తున్నారు, రాజస్థాన్ 467 చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ 467 చేస్తున్నారు ఒక మిలియన్కి, మహారాష్ట్ర 379 చేస్తున్నారు, మన రాష్ట్రంలో మాత్రం 178 చేస్తున్నారు. ఒక 10 లక్షల మందికి 178 టెస్టులు జరుగుతున్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాబులు అయితే మహారాష్ట్రలో 32 ఉన్నాయి, తమిళనాడులో 24 ఉన్నాయి, తెలంగాణలో 17 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ 17 ఉన్నాయి, మన రాష్ట్రానికి వచ్చే కొద్దికి 7 ఉన్నాయి. ల్యాబులు పెంచుకోవడం నిన్నే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం ఏదైతే ల్యాబులు ప్రైవేట్ ఉన్నా అవి కూడా మీరు చేయొచ్చు, అవి దానికి కూడా ఎగ్జెంప్షన్ చేసి నోటిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఒకటే అన్ని ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది ప్రభుత్వంలో అధికారంలో ఉండే వాళ్ళకే బాధ్యత ఉంది, మా ఇష్ట ప్రకారం మేమే చేస్తాం అనడం కరెక్ట్ కూడా కాదు. ఈరోజు నేను ఉదాహరణకు మేము జిఎస్ఎఫ్టి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఇది కూడా మీరు చూస్తే నేను టైం ఉన్నప్పుడు కొంత టైం ఇచ్చి దీన్ని ఇంప్రూవ్ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి పెట్టాలని సిబిఎల్ ఫౌండేషన్ నుంచి చెప్పించాలనుకున్నాను. ఇటీవల రిజిస్టర్ చేశాం. ఇందులో మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకున్నాం. ఒక పక్క నాలెడ్జ్ ఉంది, ఒక పక్క టెక్నాలజీ ఉంది, ఈ రెండుని ఇంటిగ్రేట్ చేసి ఊబరైజేషన్ ద్వారా ఎక్కడికక్కడ సమాజ హితం కోసం, ఏదైనా సొసైటీ కోసం, పబ్లిక్ పాలసీలు కానీ లేకపోతే ఫిలాంథ్రఫీకి కానీ లేకపోతే కమర్షియల్గా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా నాలెడ్జ్ని టెక్నాలజీ ద్వారా వాడాలను అది వాడడం కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత ఈ కరోనా వైరస్ వచ్చింది. మేము ఇదే విధంగా చాలామందితో వర్చువల్ ఆఫీస్ కింద జూమ్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని చాలా సమావేశాలు మాట్లాడాను. కొన్ని వందల మంది వచ్చారు, ఇండియా నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చారు, డాక్టర్లు ఉన్నారు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, వీరందరూ వచ్చారు. వారందరితో ఈ ఇష్యూ మేము డిస్కస్ చేశాం. తరువుగా డిస్కస్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని మనం కూడా ఇది చేయాలనే ఉద్దేశంతో నేను 10వ తారీఖున ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశాను. ఆయన దేశీకి ఒక లెటర్ పంపించాను. ఆ లెటర్లో మీరు చూస్తే నేను రాసింది 3 జోన్లుగా క్రియేట్ మొత్తం ఈ సమస్య మారిగా ఉంది, మేధావులతో సమావేశం పెట్టి మేము అధ్యయనం చేశాం, ఆ సినారియో ఇట్లుంది, ఇది ఇప్పుడు తగ్గేది కాదు, అయితే దీనికి ఒకటే పరిష్కార మార్గం, దీన్ని ఎప్పటికప్పుడు టెస్టులు బాగా పెంచాలి, సెగ్రిగేషన్ చేయాలి, అక్కడి నుంచి కరోనా ఉంటే ఐసోలేట్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, నాన్ కరోనా సెపరేట్ చేయాలి. ఇది చేసిన తర్వాత మనకు కానీ ఇంక్యుబేషన్ టైం 14 రోజులు పడుతుంది. ఈ 14 రోజుల్లో కానీ మళ్ళా కొత్త కేసులు రాకపోతే జోన్స్ వారీగా పెట్టి 14 రోజులు ఒక్క కేసు కూడా రాకుండా ఆ ప్రాంతంలో ఒక్క కేసు కూడా లేకపోతే ఆ ఏరియాకు మాత్రం లాక్డౌన్ నుంచి లిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా 3 జోన్లు కింద పెట్టండి. 1 గ్రీన్ జోన్, 2 ఆరెంజ్ జోన్, 3 రెడ్ జోన్. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కూడా వయబుల్గా ఉండాలి. ఏదో మనం పెట్టేసి ఈ ఊరి నుంచి పక్క ఊరికి వచ్చేసి మళ్ళా స్ప్రెడ్ అయితే ప్రమాదం వస్తుంది. అట్లా కాకుండా గ్రీన్ జోన్కి ఆరెంజ్ జోన్ కానీ రెడ్ జోన్ కానీ ఎప్పుడు రాకూడదు. అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి వీళ్ళు కూడా బయట పోకూడదు, పెట్టి ఆ ప్రాంతంలోనే యాక్టివిటీ చేసుకునే పరిస్థితుల్లో కొన్ని నిబంధనలు పెట్టండి. అదే మాదిరిగా ఆరెంజ్ జోన్ వచ్చే కొందకి ఆ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేయండి, అక్కడ లిమిటెడ్ ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం చేద్దాం,
రెడ్ జోన్లో మాత్రం కంపల్సరీగా లాక్డౌన్ చేసేసి అది నార్మల్సీ వచ్చే వరకు మనం కంట్రోల్ చేయకపోతే మొత్తం ఇది పెద్ద డిజాస్టర్ అవుతుంది, పెద్ద సమస్య వస్తుందని చెప్పి ఒక లెటర్ రాసి ప్రధానమంత్రికి పేషీ పంపించాను. నేను ఒక సమాజం కోసం మనందరికీ ఒక బాధ్యత ఉంది. నేను కూడా పబ్లిక్ లైఫ్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు, 10 మందితో మాట్లాడినప్పుడు మన తెలివితేటలు కానీ మన ఆలోచనలు కానీ మళ్ళీ ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళకి అందజేయడం మనందరి బాధ్యత. అందుకనే ప్రధానమంత్రి రాసిన తర్వాత నిన్న ప్రధానమంత్రి ఆఫీసుకు ఫోన్ చేసి నేను 2 నిమిషాలు ప్రధానమంత్రితో మాట్లాడాలని చెప్పి అడిగాను. నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మార్నింగ్ 8:30కి ప్రధానమంత్రి ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నా ఆలోచనలు ఆయనతో షేర్ చేసి ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు పంపించాలంటే ఆయన సెక్రటరీ కూడా చెప్పారు. ప్రధానమంత్రి గారు ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ సమస్య వచ్చినప్పటి నుంచి ఆయన డీల్ చేసిన విధానం చాలా ఫర్మ్గా, విదేశాల నుంచి విమానాలన్నీ ఎక్కడికక్కడ నియంత్రణ చేయండి, క్వారంటైన్ పెట్టండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అది అయిన తర్వాత లాక్డౌన్ 1 అమలు చేశారు. అదే సమయంలో అన్ని రాజకీయ మాజీ ప్రధానితో మాట్లాడారు, మాజీ రాష్ట్రపతులతో మాట్లాడారు, ముఖ్యమంత్రులతో 2 కాన్ఫరెన్స్లు పెట్టారు. అదే సమయంలో ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్తో మాట్లాడారు. అదే సమయంలో ఆల్ పార్టీ పార్లమెంట్లో ఉండే పార్టీస్ అన్ని ఇంపార్టెంట్ పార్టీస్ అందరితో మాట్లాడారు. అందరి ఐడియాస్ తీసుకున్నారు, నేషనల్ కన్సెన్సస్ బిల్డప్ చేశారు. అది చాలా ముఖ్యం. ఈరోజు మనం నాకు అన్నీ తెలుసు అనే అహంభావం ఎవరికి కూడా పనికిరాదు. ఇది మనకు, ఇది ఒక ఇన్విజిబుల్, మనకు కనపడని శత్రు. ఇది ఒకరి మీద లైకింగో ఒకరి మీద కోపం ఉండదు. దీనికి కొన్ని నామ్స్ కూడా ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఇందులో ఎవరైతే 60 సంవత్సరాలు ఏజ్ పైన ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి. అదే సమయంలో వాళ్ళ ఆరోగ్య సమస్యలుంటే వాళ్ళు ఎక్కువ వలనరబుల్ అవుతున్నారు. అట్లని చెప్పి మిగిలిన వాళ్ళకి రాకుండా కాదు, మిగిలిన కూడా వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్లకు వచ్చిన తర్వాత అది బయటపడకపోవచ్చు, బయటపడచ్చు. హాస్పిటల్కి పోయే పరిస్థితి రావచ్చు, లేకుంటే రాకుండా క్యూర్ అయిపోవచ్చు. కానీ ఆ వ్యక్తి మాత్రం 10 మందికి స్ప్రెడ్ చేసే ప్రమాదం ఉంది. అతను 10 మందికి స్ప్రెడ్ చేస్తే అందులో ఎవరైతే వలనరబుల్గా ఉంటారో వాళ్ళకు ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయంలో మనం అన్ని జాగ్రత్తలు అటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, అదే వారి సమాజం కూడా తీసుకోవాలి, ప్రజలు కూడా తీసుకోవాలి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఒక వ్యక్తి 10 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి. ప్రధానమంత్రి గారు ప్రోగ్రాం కూడా ఇచ్చారు, సప్తపది అనే పేరు పెట్టి 7 సూత్రాలు ఇచ్చారు. వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, లాక్డౌన్లో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం, దీని గురించే నేను 4-5 సార్లు చెప్పాను. వైరస్ను వ్యాప్తి చేయకుండా కట్టడి చేయడం, పేదలకు సహాయం చేయడం, మన వల్ల అయినంతవరకు సహాయం మనం వాళ్ళకి చేయడం, ఉద్యోగాల్లో సహచరులకు అండగా ఉండడం, కరోనా పోరులో సైనికులుగా ఉన్న వైద్యులు పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించడం, ఇవన్నీ పెట్టి ఈ 7 సూత్రాలను అమలు చేయమని, వాళ్ళకందరికీ కూడా ఎక్కడికక్కడ మాస్కులు కానీ వారికి కావాల్సిన పీపీఈ ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ సప్లై చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి క్రూషియల్ సమయంలో నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన బాధ్యత కింద మనందరం కూడా ఆలోచించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేయడం, సాటి మనుషుల్ని ఆదుకునే ప్రయత్నంలో అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఒక బాధ్యత, ఒక కర్తవ్యంతో ముందుకు పోవడం. ఎక్కడన్నా మీరు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండడం, ఒకవేళ ఎవరికైనా ఆ లక్షణాలు వస్తే మీరే వాలంటరీగా చెప్పి చెక్ చేయించుకోవడం, క్వారంటైన్కి వెళ్ళడం, ఇవన్నీ కంపల్సరీగా చేయాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే విషయంలో నేను నిన్న మొన్న చాలామందితో మాట్లాడాను.
నా కాన్స్టిట్యున్సీలో కూడా ఆఫీసర్స్తో ఒకసారి సమీక్ష చేసుకున్నాను, అక్కడ ఉండే నాయకులతో కూడా ఒకసారి మాట్లాడాను, ప్రతిరోజు రాష్ట్రంలో ఉండే నాయకులందరితో మాట్లాడుతున్నాను, అదే మాదిరిగా కార్యకర్తతో మాట్లాడుతున్నాను, అందరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సమీకరించుకుంటున్నాను. ఈరోజు రైతుల పరిస్థితి, పేదవాడి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది మానవతా దృక్పథంతో మనం ముందుకు పోవాలి. ఒక్కొక్కసారి ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి గవర్నమెంట్కు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులను కూడా సద్వినియోగం చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు నిన్న నేను మాట్లాడితే హార్టికల్చర్ పంటలు చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు టమోటా పండించారు, కొనేవాళ్ళే ఎక్కడైతే పొలాలలో కుళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అరటి చోట్ల నేను చూశాను, నన్నైతే ఒక అతను కోపంతో అరటి గల నరికి నరికి మురికాళ్ళలో పడేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కోపాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో తెలియకుండా ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా హార్టికల్చర్ పంటల్లో వచ్చేటి మొత్తం దెబ్బతిన్నాయి. అదే మాదిరిగా సెరికల్చర్ అదే మాదిరిగా ఉంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. వీళ్ళు దీన్ని మార్కెట్కి పంపించుకోలేకపోతున్నారు, పక్కన కూడా పంపించలేకపోతున్నారు. అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకో పక్క డ్రింకింగ్ వాటర్ కూడా ముంచుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మనం క్వారంటైన్ పెట్టాం, ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకుండా నిత్యావసర వస్తువులు ఇవ్వకపోతే చాలా ప్రమాదం వస్తుంది. రైతుల పంటలను కూడా కొనకపోతే చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు, అందుకే నేను రాజకీయం చేయడానికి చెప్పలేదు, కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఉన్నాయి, అదే సమయంలో ప్రజలకు ఇంకా కష్టాలు ఉన్నాయి, పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఈ యొక్క సుడిగుండంలో, ఈ యొక్క క్రైసిస్లో, సంక్షోభంలో ప్రతి ఒక్కరు కూడా బాధితులే. ఒకరికి ఒక రకమైన దెబ్బ తగలచ్చు, ఒకరికి కొంచెం పెద్ద దెబ్బ తగలచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులే పోగొట్టుకోవచ్చు, కొంతమంది సఫర్ అయి బయటకు రావచ్చు. నిన్న మనం చూసాం నెల్లూరులో ఒక డాక్టర్, ఆయన కరోనా పేషెంట్ని ట్రీట్ చేశాడు, ఆయన కరోనా పాజిటివ్ వచ్చింది, నెల్లూరులో ట్రీట్మెంట్ ఇవ్వలేక చెన్నైకి పంపించారు. ఆయనకు వచ్చింది, ఆయన భార్యకు వచ్చింది, డ్రైవర్కి వచ్చింది, కడాన ఆయన చెన్నైలో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే మానవతా దృక్పథంతో మనందరం కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే నర్సులు ఉన్నారో, వారందరికీ కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ లైఫ్లు కూడా ప్రమాదంలో పడతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం లాక్డౌన్ అమలు చేయమని, చిన్న చిన్న వాళ్ళు ఊర్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా, ఈరోజు మీరు చూస్తే కొన్ని కొన్ని స్టేట్స్లో, కేరళలో అయితే 17 వెరైటీ సరుకుల్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. తమిళనాడులో ఒక నెలకు సరిపోయే సరుకుల్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేశారు. ఢిల్లీలో ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేయడం కాదు, లేకపోతే కావాలని మీరేదో వల్గరగా తిప్పితే ఇవన్నీ అవుతాయని చెప్పి కూడా కరెక్ట్ కాదు. నేను మామూలు సమయంలో ఏ విధంగా అయితే పనిచేశానో ఇప్పుడు కూడా 10 to 5 వర్చువల్ ఆఫీస్ కింద అందరితో ఇంటరాక్ట్ కావడం, అందరికి అపీల్ చేయడం, మానవతా దృక్పథంతో మీరందరూ కూడా ఎంతవరకు ఆదుకోగలుగుతారో ఆదుకోమని చెప్పడం, నాకు ఎంతవరకు వీలైతే నేను కూడా ఆదుకోవడం, 10 మందికి తెలిసిన విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసి ఇటు ప్రభుత్వాలకు కూడా, ప్రజలకు కూడా అందజేయడం, ఈ కార్యక్రమాన్ని నిరంతరం 10 నుంచి సాయంత్రం 7 వరకు చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఒక వర్చువల్ ఆఫీస్ని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం చేయాల్సింది అందరూ రోడ్డు మీదకి వచ్చి ఏదో రాజకీయం కోసరం, లేకుంటే రాజకీయ లబ్ధి కోసరం మేమే పంచుతున్నామని చెప్పుకోవాల్సిన పని లేదు. అధికార యంత్రాంగం కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇచ్చి డోర్ డెలివరీ చేయగలిగితే, అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మీరు ఈ వ్యాధిని నిరోధించడంలో సఫలీకృతం అవుతాం. అందరి ధ్యేయం ఒకటిగానే ఉండాలి, ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి 2 మార్గాలు. 1 స్వయం నియంత్రణ.
ఇంట్లోనే ఉండడం, స్వీయ క్వారంటైన్, అదే సమయంలో మన వల్ల ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం, అదే సమయంలో నిత్యావసర వస్తువులు కావాలి, మెడికల్ అండ్ హెల్త్ కంపల్సరీ కావాలి, అవి కావాలనుకున్నప్పుడు వాళ్ళందరికీ 50 సంవత్సరాలు 55 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉండే వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో పెట్టి వాళ్ళని కరోనా వైరస్ పైన ఫైట్ చేసే వ్యారియర్స్ కింద పెట్టి వాళ్ళకు ప్రాపర్ ఎక్విప్మెంట్, ప్రాపర్ సెక్యూరిటీ ఇవన్నీ ఇస్తే ఇది సక్సెస్ అవుతాం. ఎప్పటికప్పుడు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచమే ఈరోజు ఒక టర్మాయిల్లో ఉంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. వ్యాక్సిన్ ఎప్పుడు కనుక్కుంటారో ఇంకా చెప్పలేకపోతున్నారు. పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్పేది 1 సంవత్సరం అవుతుందా 1.5 సంవత్సరం అవుతుందా అనే విషయాలు మాట్లాడుతున్నారు. అంటే దీర్ఘకాలిక పోరాటానికి మనం సిద్ధం కావాలి. దీర్ఘకాలిక పోరాటం చేయాలంటే క్రమశిక్షణగా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకొని ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ వైరస్ పెరగకుండా ఎక్కడికక్కడ నియంత్రణ చేసుకుంటూ మన కార్యక్రమాలు కూడా కొద్ది కొద్దిగా రిలాక్స్ అయ్యి ముందుకు పోతే సాధ్యమవుతుంది. అందుకే 3 జోన్స్ అన్నాం, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అన్నాం. కేంద్రం కూడా అదే ప్రతిపాదించారు. అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసేదిగా ఉండాలి. మళ్ళీ ఈ జోన్లో నుంచి ఇంకొక జోన్కి పోయి అంటిచేస్తే మనం లాక్డౌన్ పెట్టిన ఫలితాలు కూడా లేవు. ఈ విధంగా మొత్తం దీన్ని నియంత్రణ చేసుకుంటూ ఎవ్రీడే టెస్ట్ చేసుకుంటూ 14 రోజులు ఇంక్యుబేషన్ టైం జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఎక్కడ ఎక్కడైతే పాజిటివ్ వస్తుందో అక్కడ GPS పెట్టి ఈ ప్రాంతంలో ఎన్ని కేసులు వచ్చాయి అని అవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఎక్కువ వచ్చిన కేసుల్ని చాలా జాగ్రత్తగా ఉంటూ అది స్ప్రెడ్ కాకుండా చూసుకుంటే మనం నియంత్రణ చేయగలుగుతాం. లేకపోతే ఇది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే మరి ప్రభుత్వాలు కూడా ఈ క్లిష్ట సమయంలో ఇబ్బందుల సమయంలో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రకరకాల సమస్యలు ఉన్నాయి. పేదవాడికి తిండి సమస్య, వ్యవసాయానికి రైతుకు పెట్టిన పెట్టుబడులు లేకుండా దివాలా చేసే పరిస్థితి, ఉద్యోగం చేసుకున్నవాడికి ఆ ఉద్యోగం లేకుండా జీవనోపాధి లేకుండా దెబ్బతినే పరిస్థితి, ఒకవేళ ఇండస్ట్రీ రన్ చేద్దామంటే వాళ్ళు రన్ చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, దానికి పెట్టుబడులు తిరిగి పే చేయాలి, ఇంకో పక్కన రన్ చేసే పరిస్థితి లేదు, వడ్డీతో సహా గట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇందుకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. అందరం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలి. సమిష్టిగా ఈ సమస్య పైన పోరాడాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా భేషజాలు వద్దు, విమర్శలు వద్దు, ఏదో రాజకీయ లబ్ధి అసలు కంటే వద్దు. మీరు రాజకీయం కోసమే 24 గంటలు ఆలోచించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందరం కలిసి చెప్తుంటే, అన్ని రాజకీయ పార్టీలు చెప్తుంటే, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమంటే కూడా పెట్టకపోతే ఏ విధంగా మనం అధ్యయనం చేసుకోవాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య ఒక పార్టీది కాదు, ఒక వ్యక్తిది కాదు, అందరి సమస్య, అందరి ప్రాణాలకు సంబంధించిన సమస్య. కాబట్టి అన్ని విధాల మళ్ళీ ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పార్టీలో చర్చించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటూనే ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకు రావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కోరుతున్నా, ప్రధానమంత్రి ఏదైతే లాక్డౌన్ 2 చెప్పారో ఇది అందరూ తూచా తప్పకుండా ఆమోదించాలి. అదే మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతవరకు చేయగలుగుతారో వారు కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలు కూడా మనవంతు బాధ్యతగా పేదవాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం కోసం ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా ఇప్పుడు జరుగుతుంది అంటే కరోనా ముందున్న ఎకానమీ కానీ పరిస్థితులు కానీ టోటల్గా మారిపోతున్నాయి. దేశాలే తలకిందులు అవుతున్నాయి, ఆలోచన విధానాలే మారిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈ కరోనా తర్వాత ఏ పరిస్థితులు ప్రపంచమంతా మార్పులు చేర్పులు జరుగుతాయనేది ఎవరు ఊహించిన పరిణామం ఇది. ఇప్పుడు ఇమాజినేషన్ కూడా చేయలేదు. ఆ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి,
ఇంకొక పక్కన అప్పటికి ఏ పరిస్థితిలో ఉంటాం కూడా అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి, ఎవరికి ఉద్యోగాలు పోతాయి, ఎవరు బ్రతుకుతారు, ఎవరు చనిపోతారు అనే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంది. దానికి ఒకటే మార్గం, క్రమశిక్షణ. ఎక్కడికక్కడ మీలో క్రమశిక్షణ పెట్టుకుని సమస్యను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తే ఇటు ప్రభుత్వాలకు సహకరిద్దాం, ఎక్కడికక్కడ స్వయం నియంత్రణ పెట్టుకుందాం, స్వీయ నియంత్రణ పెట్టుకుందాం, ఊర్లు ఎప్పటికప్పుడు ఆలోచించుకుందాం. ఆ ఊర్లో ఒక సెల్ఫ్ రిలయన్స్ కింద ఊర్లో వాళ్ళందరూ కలిసి ఎవరైనా ఒక 10 మంది 20 మంది ఇబ్బందుల్లో ఉంటే కనీసం తిండి కూడా లేకపోతే అలాంటి వాళ్ళని ఆదుకోవడం పెద్ద కష్టం కాదు. ఆదుకునే మనస్తత్వం మీద రావాలి, అలాంటి ఆలోచన రావాలి. దానికి కూడా మీరందరూ దోహదం చేయాల్సిందిగా మరొకసారి వారందరినీ కోరుకుంటూ అందరం కలిసి విపత్తు నుంచి సమాజాన్ని కాపాడుకుందామని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. హలో, రామారావు గారు మాట్లాడగలరండి? చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ తో మీరు ఏం మాట్లాడారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలా రెస్పాండ్ అయ్యారు, మీరు ఏం సజెషన్ చేశారు, దాని మీద అట్లా ఆయన రియాక్ట్ అయ్యారు? అంటే ప్రధానమంత్రి గారు, నేను ఒక లెటర్ పంపించా, ఆ లెటర్ పంపించిన తర్వాత గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం, అందరితో మాట్లాడడానికి ఒక లెటర్ పంపించాం. దాంట్లో నేను కొన్ని ఆలోచనలన్నీ షేర్ చేశాం అందరితో మాట్లాడాక. నేను ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసింది ఏంటంటే, ఇంతవరకు చాలా బ్రహ్మాండంగా చేశారు, మన దేశం కరోనా వైరస్ మీద ఫైట్ చేయడంలో ముందు స్థానంలో ఉన్నాం, ఎవరైతే దీన్ని తక్కువ అంచనా వేశారో లేకుంటే ప్రిపేర్ కాలేకపోయారో విజువలైజ్ చేయలేకపోయారో వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఇది ఎవరి చేతుల్లో ఉంది? ఈ దేశం యొక్క నాయకుడి చేతుల్లో ఉంది. అలాంటి నాయకత్వాన్ని ప్రధానమంత్రి సమర్థవంతంగా ఇవ్వగలిగాడు, రైట్ టైం డెసిషన్ తీసుకున్నాడు లాక్డౌన్, దానికి అభినందించాను. అదే మరి నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఏదైతే ఇంకా ఇది చాలా సమయం పడుతుంది, మనం ప్రిపేర్ కావాలి, అదే మరి దీన్ని ఎక్కడికక్కడ టెస్టింగ్లు ఎక్కువ చేయాలి, అదే సమయంలో ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి, టెస్టింగ్ చేసి సెగ్రిగేషన్ చేయాలి, మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆయన కూడా ఎన్నిటికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇవన్నీ కరెక్ట్, అందరం కలిసి పోరాడాలి అనే పిలుపు నేను ఎప్పటికప్పుడు ఇస్తున్నా, అందరం కలిసి ఈ సమస్య ఎదుర్కొందామని వారు అనడం జరిగింది. ఒక వారు ఒక నేషనల్ కన్సెన్సస్ బిల్డప్ చేసి అందరినీ కలిపి ఈ సమస్య పైన పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు, దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దట్ ఈస్ ది రైట్ స్పిరిట్. ఈరోజు ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండే వ్యక్తిలో ఒక స్టేట్స్ మెన్ కింద ఉండాలి, సమాజ హితం కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు ఇష్ట కష్టాల్లో ఉన్నప్పుడు ప్రాణాలు కూడా పోతా ఉంటే మనం వేషిద్దాలు కానీ మనం ఓన్ అజెండా ఉండడానికి వీల్లేదు. ఆ విషయం ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్తే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. సార్, ఒక పక్క కరోనా వైరస్ ఇంత భయంకరంగా స్ప్రెడ్ అవుతున్నా, కొత్తగా వచ్చిన ఎన్నికల అధికారి కమిషనరు ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయి సిద్ధంగా ఉండండి అని నిన్న ఆయన మీటింగ్ పెట్టి మళ్ళీ అధికారులకు చెప్పడం జరిగింది. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఒకవైపు ఇంత వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో నేను ఒక్క సమస్య కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, దేశంలో ఉండే వివిధ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ప్రపంచంలో ఉండే అధినేతలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అదే సమయంలో మన ముఖ్యమంత్రి కరోనా వైరస్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాడు, ఎవరన్నా మాట్లాడితే ఏ విధంగా ఎదురుదాడి చేస్తున్నారు, అంటే ఇంకెవరు మాట్లాడకూడదు. ఎవరైనా సహాయం చేస్తే ప్రధానమంత్రి ఉన్నాడు, పేదవాళ్ళకు సహాయం చేయమన్నాడు, ఎవరైనా ఊర్లో సహాయం చేసినా వాళ్ళపై పడిపోతున్నారు. ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంబేద్కర్ గారి యొక్క జయంతి. జయంతి రోజున నేను ఇంట్లోనే ఆయన జయంతి జరుపుకున్నాం. కొన్ని గుంపులు గుంపులుగా వెళ్ళడం,
ఏ విధంగా సపోర్ట్ ఇది, ర్యాలీలు పెట్టడం, లేకుంటే మీరు అన్నట్టు ఆయన మీరు సిద్ధంగా ఉండండి నేను తొందరలో ఎన్నికలు పెడతాను మాట్లాడు అంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సైకలాజికల్గా అందరూ దెబ్బతినేసి ఉంటే ఏం చేయాలని దిక్కుదోచిన పరిస్థితులు ఉంటే బయట రాలిన పరిస్థితులు ఉంటే మళ్ళా ఎన్నికలు పెడతాను మాట్లాడడం, ఇవన్నీ కరెక్టివ్ ట్రెండ్స్ కాదు, ఇది బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ఇది సొంత విషయం కాదు. ఈరోజు అమెరికాలో అధ్యక్షుడు సరిగా పనిచేయలేకపోతే ఆయన సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోతే అమెరికా దేశం ఏమేమి చూసాం మనం, న్యూయార్క్ ప్రపంచానికి ఆర్థిక నగరం, ఆర్థిక రాజధాని అతలాకుతలా అయిపోయింది, కడాన డెడ్ బాడీస్ని క్రిమేషన్ కూడా పోలీసులే చేసే పరిస్థితి, వెయిటింగ్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏం చేయాలో దిక్కుదోచక, అంటే ఎక్కడికి పోతున్నాం? ఈరోజు ప్రధానమంత్రి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ ఉంది, అయినా కూడా మనుషుల యొక్క ప్రాణాల ముఖ్యం ఆయన మాట్లాడతామంటే, ఇక్కడ కొత్తగా వచ్చిన కమిషన్ ఎన్నికలు పెడతానని మీరు సిద్ధంగా ఉండి మాట్లాడడం తప్పది, కరెక్ట్ అయిన విధానం కాదు. నేను మాట్లాడాలని చాలా మాట్లాడచ్చు కానీ ఇప్పుడు నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మాట్లాడకపోతే చెప్పకపోతే తప్పని చెప్పకపోతే వాళ్ళు అనుకుంటున్నారు, అది రైట్ అనుకుంటున్నారు. ఇద్దరు కలవకూడదని మనం మాట్లాడుతూ ఉంటే రాజ్యసభ ఎన్నికలు కూడా పోస్ట్పోన్ చేస్తే, అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తే ఈ ప్రవర్తన ఎంత ప్రవర్తన కాకపోతే ఏంటి, దాన్ని సమర్థించుకోవడం ఏంటి మళ్ళీ, కరెక్ట్ కాదు. ఎన్టీవీ నుంచి రమేష్ మాట్లాడగలరండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. లాక్డౌన్ కంటిన్యూ చేయాలనే దానిలో పబ్లిక్ లో కూడా అదే ఒపీనియన్ ఉంది, అందరూ లాక్డౌన్ కంటిన్యూ చేయడాన్ని ఆమోదిస్తా ఉన్నారు. కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కనుక ఆపరేట్ చేయలేకపోతే ఫుడ్ చైన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది ప్రాసెసింగ్ యూనిట్స్ విషయంలో అనేది ప్రధానంగా నిపుణులు చెబుతున్నటువంటి మాట. వాటి విషయంలో ప్రభుత్వం కొన్ని ఏదో ఆలోచనలు చేస్తున్నట్లుగా ఉంది, మీరేం సూచిస్తారు గవర్నమెంట్ కి? నేనేమంటున్నానంటే ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు చూసినప్పుడు రేపు 20వ తారీఖు వరకు స్ట్రిక్ట్గా లాక్డౌన్ అమలు పరిధి చేసి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పాను ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీలో ఫుడ్ ఇండస్ట్రీ, ఎసెన్షియల్ సర్వీసెస్, హాస్పిటల్స్ ఇవి పనిచేయాల్సి వచ్చినప్పుడు వాళ్లకు ప్రాపర్ పీపీఈ ఇవ్వాలి, అది కూడా 55 సంవత్సరాల వయసు తక్కువ ఉండవాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయాలి. వాళ్ళకు ఒకవేళ ఈ డిసీజ్ వచ్చినా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది, కాబట్టి వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే వాళ్ళకు కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఇచ్చి ప్రాపర్ డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి ఇన్సూరెన్స్ ఇచ్చి అవన్నీ చేయగలిగితే కరెక్ట్గా ఇది అవుతుంది. అదే సమయంలో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకు ఆహారం రావాలంటే పొలాల నుంచి రావాల్సిందే, హార్వెస్టింగ్ జరగాల్సింది, ఇవన్నీ జరగాల. అందుకే ఈరోజు హార్టికల్చర్ పంటలు కానీ అక్వాకల్చర్ కానీ పౌల్ట్రీ కానీ పూర్తిగా దెబ్బతిన్నాయి. నేనేమంటానంటే అక్కడ మీరు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ ఇవన్నీ మీరు ఆర్గనైజ్ చేసి కనీసం లాజిస్టిక్స్ బయట పోలేకపోయినా బయట ప్రాబ్లమ్స్ ఉన్నా విత్ ఇన్ ది స్టేట్ కానీ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కానీ విత్ ఇన్ ది మండలం కానీ ఇవన్నీ ఉపయోగించుకుంటే ఉపయోగపడతాయి. అట్లా కాకుండా మీరు ఉపయోగించుకోకపోతే ఏదైతే మనకు ఫుడ్ గ్రెయిన్సే కాదు, హార్టికల్చర్ పండ్ల తోటలో వచ్చే ఫుడ్ కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా అక్కడే భూపాలైపోతే చాలా సమస్యలు వస్తాయి. అక్కడే ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, అది చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదే మరిగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు అవన్నీ ఉన్నాయి, అవి ఏ విధంగా చేయాలి అనే విషయం ప్రతి ఒక్క ప్రభుత్వం ఆలోచించుకొని ఎక్కడైతే ఎలాంటి లేకుండా, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను 0-14, ఒకసారి కరోనా వస్తే తొలి రోజు బయటపడదు, 14వ రోజు వరకు బయటపడుతుంది, కొన్ని ఆ తర్వాత వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. కనీసం 14 రోజులు రాకపోతే అక్కడ రానట్టు లెక్క. అలాంటి జోన్స్ ఇప్పటి నుంచి నోటిఫై చేయాలి, ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ పెట్టాలి, అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం అమలు చేసే పరిస్థితి ఉండాలి. మండలం పెట్టేసి ఊరు పెట్టేసి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయి, లేకుంటే ఆ ఊరి నుంచి కూలైన ఇంకొక ఊరికి వచ్చి
స్ప్రెడ్ చేసే పరిస్థితి ఉంటే చాలా ప్రమాదం వస్తుంది. దీనికి ఒక డిస్ట్రిక్ట్ జోన్ పెట్టుకొని వయబుల్ గా లాక్డౌన్ అనేది 100% అమలు చేస్తూనే గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ పెట్టుకొని ఈ ఆపరేషన్స్ అన్ని చేయగలిగితే, ఒక ఊర్లో బాగా ఉన్నారు, ఆ ఊర్లో ఏమీ లేదు, ఆ ఊరు బయట రావడం లేదు, వ్యవసాయ పనులు చేసుకోవచ్చు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, అలాంటి రిలాక్సేషన్ కొద్ది కొద్దిగా ఇచ్చి మనం విచ్చలు పెట్టినా రాకూడదు. ప్రజల్లో కానీ ఆలోచన విధానం ఇంకేమీ రాదులే అని మర్చిపోయి కానీ అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ప్రమాదం వస్తుంది. ఇది ప్రమాదం, మనం ఆ ప్రమాదంలో ఉన్నాం, ఇంకా అధిగమించలేదు. ఇది ప్రపంచం జరుగుతూ ఉంది, దీనికి వ్యాక్సిన్ వచ్చే వరకు వేరే మార్గం లేదు. మనం క్రమశిక్షణగా నియంత్రణ చేసుకోవడం తప్ప వేరే ఆలోచన లేకపోతే చాలా వరకు కంట్రోల్ చేస్తాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. ఏదో ఇప్పుడు నేను లాక్డౌన్లో ఇక్కడ హైదరాబాద్లో ఉందన్న విమర్శించడం, దానివల్ల ఏమొస్తుంది? నేను ఎవ్రీడే మాట్లాడుతున్నా అందరితో, ఇంకా నేను దాని గురించి నేను విమర్శించాలా అండి? దానివల్ల ఎవరికి లాభం? సమాజానికి లాభమా? మీరు ఎక్కడున్నారు, మీరు 5 ఏళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ విమర్శించడం అవసరమా? ఇవన్నీ ఆ విషయం ఇటు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ ఎనీబడి మాట్లాడగలరండి. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రం చేసుకుంటున్నాయి, ఎలా చూస్తారు దీన్ని? నేనేమంటానంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కేరళ ఉంది, అపోజిషన్ రూలింగ్ పార్టీ అందరూ కలిసి పనిచేస్తున్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు, అందరికి కలిసి నేషనల్ కన్సెన్సస్ బిల్డప్ చేస్తున్నారు. అదే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు సూచనలు కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలి. ఈరోజు నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను, మీరు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని అందరి దగ్గర వ్యూస్ తీసుకుంటూ మీరు అమలు చేస్తే ఇలాంటి విమర్శలు రావడానికి అవకాశం ఉండదు. ఏ రాజకీయ పార్టీ ఎవరు చెప్పక్కర్లేదు, మా ఇష్ట ప్రకారమే మేము చేస్తాం అనేది కరెక్ట్ కాదు, ఇది మీ సొంత విషయం కాదు. మామూలు సమయంలో మీరు బిహేవ్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది, ఇది మామూలు సమయం కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ సమయం, మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికి. అలాంటి సమయంలో ప్రభుత్వంలో ఉండే ఎవరైనా సరే విజ్ఞతగా ప్రవర్తించాలి, ఆలోచించి నిర్ణయాలు చేయాలి, అందరినీ కలుపుకుంటూ ఏం చేయాలో అవి చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం. AP 24/7 నుంచి MP రావు గారు, MP రావు గారు మీరు మాట్లాడగలరండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు అన్న కాన్సెప్ట్, ఈ రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ కాన్సెప్ట్ నిన్న కూడా మన సీఎం గారు పిఎం గారికి రాసిన లెటర్లో మెన్షన్ చేశారు, మన 11వ తేదీన వీడియో కాన్ఫరెన్స్లో కూడా మెన్షన్ చేశారు. అయితే ఈరోజు స్టేట్ బులెటిన్ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కేసెస్ 1 డేలో 34, 1 డే కూడా కాదు సార్, 12 గంటల్లోనే 34 కొత్త కేసులు నమోదని, అవి కూడా నిన్నటి వరకు ఏవైతే 85 రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ అన్నారో అవి కాకుండా అదర్ దెన్ ఆ జోన్స్ కంటే బయట వచ్చినాయి. సో ఇలాంటి సమయంలో మనం జోన్స్ అని చెప్పి మళ్ళీ వీటిని డివైడ్ చేసుకుని ముందుకెళ్ళడం ద్వారా దీన్ని కట్టడం ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు సార్? ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తప్ప దీన్ని పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తేనే బెటరమా అనే ఒక ఆలోచన కూడా చాలా మంది పబ్లిక్లో ఉంది సార్. మీరు చెప్పేది కరెక్ట్. నేనేమన్నానంటే ఎగ్జిట్ పాలసీ ఒకటి మనకి ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే కాన్సెప్ట్కి ముఖ్యమంత్రి చెప్పే కాన్సెప్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన మండలం చెప్తున్నాడా, గ్రామం చెప్తున్నాడా, లేకుంటే ఒక ఏరియా చెప్తున్నాడా, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ చెప్తున్నాడా తెలియదు నాకు, నేను చూస్తున్నాను అవి కూడా, అది కరెక్ట్ అప్రోచ్ కాదు. నేనేమనంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఏరియా, ఒక డిస్ట్రిక్ట్, అక్కడ కూడా మనం ఎన్ఫోర్స్ చేయగలుగుతామంటేనే చేయాలి.